దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలు, అందరూ బాగున్నారా? ఉదయం లేచారా? మార్నింగ్ 5 to 6 పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి లైవ్ చూస్తున్నారు అందరూ. దేవునిలో బలం పొందుతున్నారా? ఎందుకంటే దేవుడు మన పక్షమై ఉన్నాడు. ఆయన మన మీద కృప చూపుతున్నాడు. తల్లిగా తండ్రిగా ఎవ్వరూ ఇవ్వలేని ప్రేమని నా యేసయ్య ఇస్తాడు. ధైర్యం తెచ్చుకో. ఈ ఉదయం దేవుడు నీకు నీ కుటుంబానికి ఇస్తున్న చక్కటి శ్రేష్టమైన ఎన్నో వాగ్దానాలు రోజు మీకోసం మన కొరకు దేవుడు సిద్ధపరిచాడు. కష్టము వేదన ఉంటాయండి మన జీవితంలో. యేసయ్యతో ప్రయాణం అంటే అది పూలబాట కాదు, ఒక ముళ్ళబాటే. కానీ ముళ్ళల్లో నుండే ఒక ఘన విజయాలు మనం పొందుతాం. నిందలో నుంచే, అవమానంలో నుంచే బ్లెస్సింగ్, పాపం నుండి, చీకటిలో నుండి వెలుగులోకి రావడమే దేవుడు మనకిచ్చిన కృప. కాబట్టి నీళ్ళు రక్షణ పొందలేదు, నీ పిల్లల విషయం, నీ భర్త విషయం, భార్య విషయమే, నీ కుటుంబ సభ్యుల విషయమే బాధపడుతున్నారా? దేవుడు తప్పక నీకు విడుదలిస్తాడు, సహాయం చేస్తాడు, అద్భుతమైన కార్యం చేస్తాడు. కాబట్టి ఉదయ కాలం మీరు అందరు ఎదురు చూస్తున్నారు. నేను చదువుతున్నాను చక్కటి శ్రేష్టమైన దేవుని వాగ్దానం. యెషయా గ్రంథం 54:14. నువ్వు నీతి కలిగిన దానవే స్థాపింపబడదు, నువ్వు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరంగా ఉందరు, భీతి నీకు దూరంగా ఉండును, అది నీ దగ్గరకు రానేరదు. దేవునికే స్తోత్రం కలుగును గాక, అది నీ దగ్గరకు రానేరదు. దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు అండి. భయము భీతి కదా మనల్ని భయపెట్టేది. అంటే ఒకలాంటి పోరాటాల గుండా ప్రయాణం చేస్తున్నాం ఈ రోజుల్లో. ఎటు చూసిన భీతి, ఎటు చూసిన భయం కదా. ఏది నీ దగ్గరకు రావాలని ప్రయత్నించి రానియడట, ఏది నీ దగ్గర రానివ్వను అంటున్నాడు. అంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ఎంత కృప చూపుతున్నాడు, వస్తాయి కానీ నీ దగ్గరికి నేను రానివ్వను, నేను ఉన్నాను నీకు. బాధించువారిని బాధ పెట్టేవారికి దూరంగా వెళ్ళిపోతారు వాళ్ళు. బాధించువారికి దూరంగా ఉంటారు. ఏది నేను బాధ పెడుతుంది అది అట్లా వెళ్ళిపోతుంది. ఏది నేను వెంటాడుతుందో అట్లా అట్లా నువ్వు కళ్ళు మూసుకొని తెరిచినట్టు దేవుడు అద్భుతం చేస్తాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో. ఈ ఉదయం ప్రభువు మాట్లాడుతున్నాడు. భీతి భయము ప్రతి బాధ నుండి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఏది నీ దగ్గరికి రాదు, ఎవ్వరు నీ దగ్గర ఏమీ చేయలేరు, ఏది నేను నాశనం చేయలేదు. అందుకనే దేవుని వాగ్దానం నమ్ము. కాబట్టి భీతి భయము అన్నిటి నుంచి నేను నిన్ను విడిపించేదను. వింటున్నారా? అంతేకాక ప్రతి మార్గంలో దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. కాబట్టి ఈరోజు ఈ చక్కటి వాగ్దానం, భీతి భయము నీ దగ్గరికి రాదు, భయము భీతి అనేది నీ దగ్గరికి రానివ్వను. ఇది వాగ్దానం. భీతి భయములన్నిటినీ నీ దగ్గరికి రానివ్వను. అంటే ఏం చేస్తున్నాడు? అవన్నీ దూరపరచబోతున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి, దేవునికి థ్యాంక్స్ చెప్పండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు. రక్షణ లేని గృహాలకు రక్షణ, పాపక్షమాపణ, రోగములతో బాధింపబడుతున్న వారికి రోగులందరినీ ముట్టి స్వస్థపరచండి. చీకటి శక్తులు, మంత్రశక్తులు బాధల నుంచి విడిపించండి. ఆర్థిక బంధకాలు, భార్యాభర్తల మధ్యలో అసమాధానాలు కోర్టు దాకా వెళ్ళి కొట్టివేయబడాలి అయ్యా. భూ సంబంధమైన బంధకాలు తొలగిపోవాలి, అప్పుల భారం నుండి తొలగిపోవాలి. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగం లేని, గర్భం లేని స్త్రీలు గర్భాలు తెరవబడాలి, గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవం నాయన. ఏ దేశం నుండి వాగ్దానం రిసీవ్ చేసుకున్న వారు ఉన్న దగ్గర ఏ సమస్యలు ఉన్నా తొలగిపోయి వారికి ఉన్నటువంటి ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండండి అయ్యా. మా భారతదేశాన్ని, ప్రపంచాన్ని రక్షించండి అయ్యా. ఏ బంధకము, ఏ రోగము, ఏ భయము, ఏ భీతి మా బిడ్డలు అనుభవిస్తున్నారు, ఈరోజు అద్భుతంగా వారి విడుదల పొందాలి, అవి రావద్దు వారి దగ్గరికి అయ్యా. ఏది భయపడుతున్నది దూరమైపోవాలి మా జీవితాల్లో ప్రభట్టి కృపనీయండి తండ్రి. ప్రతి యవన బిడ్డలు, యవనస్తులు, యవనరాలని మీరు కాపాడండి. దే సేవకుల్ని, సేవకురాలు, వారి బిడ్డల్ని మీరు ప్రొటెక్ట్ చేయండి. అంతేకాక ప్రభు, ఈ కల్వరి పరిచర్య మీద నీ అభిషేకం, నీ కంచె ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. మ్యారేజ్ డే బిడ్డలు దీవిస్తూ శుభములు, దీవెనలు ప్రకటిస్తున్నాను. బర్త్డే కుటుంబాలు దీవిస్తూ వారి మీద దీవెనలు ప్రకటిస్తూ తోడుగా ఉండమని మరొకసారి బిడ్డలందరిపై శుభములను పలుకుతూ యేసు నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్న దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ప్రతి ఒక్కరూ ఉదయం 5 to 6 పాలు పొందండి. ఈవినింగ్ లైవ్ 6 to 9 మిస్ చేసుకోకండి. దేవుని దీవెనలు మీ అందరిపై కుమ్మరించబడును గాక. ప్రైజ్ సర్.